నిర్వాహిస్తల పాదయాత్ర నడుస్తూ ఉంది, ప్రారంభించబోతున్నాం. 15 రోజుల పాటు ఈ పాదయాత్ర జరుగుతుంది, విజయవాడ వరకు ఉంటుంది. నిర్వాహిస్తల డిమాండ్ల మీద ప్రధానంగా రాష్ట్ర ప్రజల దృష్టి తీసుకురావడానికి ప్రభుత్వం ఈ సమస్యల్ని వెంటనే పరిష్కరించిన తర్వాతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏ అంశం గురించైనా మాట్లాడాలి తప్ప పునరావాసాన్ని పక్కన పెట్టి ఈ ప్రాజెక్టులో ఎవరు ఎంత తప్పు చేశారు, గత ప్రభుత్వం ఏంటి, ఈ ప్రభుత్వం ఏంటి, సవాళ్ళు అడ్డు సవాళ్ళు తిట్లు బూతులు దీంతో మొత్తం పోలవరం ప్రజల యొక్క సమస్యలనే తప్పుదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకని అసలైన సమస్య మీదకి ఎజెండా మారాలి. ప్రజలు అక్కడ ఉంది, లక్షలాది మంది మునిగిపోయేటువంటి ప్రజలు, వాళ్ళని గోదావరిలో ముంచటమా కాపాడటమా అనేది ప్రధానమైనటువంటి సమస్య. గత వారం 10 రోజులుగా పోలవరం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి మీడియాలో. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మన రాష్ట్రానికి వచ్చాడు. పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. ఇంత చర్చ జరుగుతుంటే అమిత్ షా హోమ్ మినిస్టర్గా ఉండి ఒక ముఖ్యమైనటువంటి ప్రధానమంత్రి తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి కనీసం మాట మాత్రం కూడా పోలవరం గురించి మాట్లాడలేదు. మేము అది చేసాం, ఇది చేసాం, అభివృద్ధి చేసాం, ఊడ్ చేసాం, పూర్తి చేసాం అని అంటే ఎంత ఏం మాటలు ఇవన్నీ ఎవరికి ఉపయోగపడతాయి? రాష్ట్రాన్ని నువ్వు ఏం చేసావు? నీ చేతిలో ఉంది జాతీయ ప్రాజెక్టు, నువ్వు నిధులు ఇవ్వాలి. చేతులు తులుపుకొని నిధులు ఇవ్వకుండా ఈరోజు 10,000 ఇస్తాం, 12,000 కోట్లు ఇచ్చాం, అయిపోయింది, మొత్తం 32,000 కోట్లు పునరావాసానికి ఇవ్వాల్సి వస్తే మాకేమీ బాధ్యత లేదు పునరావాసం అని చెప్పి తప్పుకొని 5,000 కోట్లు ఇస్తామని ఏదో భిక్ష వేసినట్టు ఇస్తామంటే ఇది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినట్టు కదా, ద్రోహం చేసినట్టు కాదని మేము అడుగుతా ఉన్నాం. అందుకని అమిత్ షా నిన్న రాష్ట్రానికి వచ్చి చేసింది ఏమి లేకపోగా మొత్తం కాస్త రాష్ట్రానికి మరింత అన్యాయం. అక్కడ విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడు, విశాఖపట్నంలో రైల్వే జోన్ గురించి మాట్లాడు, విశాఖపట్నంలో ఉన్న పోలవరం సుజల స్రవంతి ప్రాజెక్టు గురించి కాలువల నిర్మాణం గురించి మాట్లాడు. మరి ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోయినట్టు? ఎన్నికలు ప్రచారం చేసుకోవటానికి డబ్బా కొట్టుకోవటానికి వచ్చి పోయినట్టుంది. అందుకని ఇలాంటి డబ్బా వాయింపులతోటి సమస్యలు పరిష్కారం కావు. అందుకని పునరావాసం సమస్య చాలా తీవ్రంగా ఉంది అక్కడ, దాన్ని తక్షణం పరిష్కరించాలి, దాని మీద దృష్టి పెట్టాలని కోరుతూ మేము చేస్తున్న ఈ పాదయాత్రకి సంబంధించిన పోస్టర్ ముందు ఆవిష్కరిస్తాం. ఆ తర్వాత కొన్ని విషయాలు మీతో పంచుకుంటాం. ఫ్రెండ్స్, ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో పాటు మంత్రి సీతారాం, స్టేట్ సెక్రటేరియట్ మెంబరు, పార్టీ సెక్రటేరియట్ మెంబరు, అలాగే మరొక సెక్రటేరియట్ మెంబరు వి వెంకటేశ్వర్లు ఇద్దరు కూడా పాల్గొంటున్నారు. ఈ పాదయాత్ర నిర్వహణలో వీరిద్దరు కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు పోలవరానికి సంబంధించినటువంటి కొన్ని వాస్తవాలు మీ ముందు పెట్టాలి. ఎందుకంటే పునరావాసానికి సంబంధించి ఈ మధ్య కేంద్రంతో రాష్ట్రం ఒక ఒప్పందానికి వచ్చి లైడార్ సర్వే చేసి, లైడార్ సర్వే ద్వారా ఇంకొక 36 గ్రామాలను కొత్తగా గుర్తించామని చెబుతున్నారు. చాలా దయతో ప్రవర్తించింది ప్రభుత్వం, వారి దయకి నమస్కారం పెట్టాలి. మొత్తం మొన్న జూలైలో వచ్చినటువంటి వరదల్లో 193 గ్రామాలు మునిగిపోయినాయి. ఏళ్ల సర్వే ప్రకారం కోనవరం మండలంలో ఒకే ఒక్క గ్రామం మన గ్రామం. కానీ మొన్న కోనవరం టౌన్తో సహా అన్ని గ్రామాలు మునిగిపోయినాయి. చింతూరు మండలంలో, అది శబరి నది ఒడ్డున ఉంటుంది చింతూరు గ్రామం, ఆ ఊళ్ళో ఒక్కటంటే ఒక్క ఆ మండలం మొత్తం మీద ఒకటంటే ఒక గ్రామం కూడా లేదు మన గ్రామం ఈ లెక్కలో. ఈ మొత్తం మొన్న గోదావరి శబరికి వచ్చినటువంటి వరదల్లో అన్నీ మునిగిపోయినాయి ఊళ్ళన్నీ. ఒకవైపు కంటికి కనిపిస్తూ ఉంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, రోడ్లు ఎక్కారు, ఇళ్ళు కూలిపోయినాయి, నేలమట్టం అయిపోయినాయి. ఈ లైడార్ సర్వే అని చెప్పి అక్కడ ఆకాశం నుంచి మేము సర్వే చేసేసామని చెబితే ఏంటి ఉపయోగం అని. ఇక్కడ పునరావాసం కల్పించినటువంటి గ్రామాలు అక్కడ విఆర్పురం మండలంలో కానీ, ఎటపాక మండలంలో కానీ, ఇటువైపు కుక్కనూరు మండలంలో కానీ
ఈ పునరావాసం కల్పించిన గ్రామాలు మేము అందరం ప్రత్యక్షంగా వెళ్ళి పర్యటించి వచ్చాం. అన్ని గ్రామాలు మునిగిపోయినాయి. పునరావాస గ్రామాలే మునిగిపోతే ఇక నీ పునరావాసం లెక్కలు ఏమిటని. అందుకని అన్ని తప్పుడు లెక్కలు, కాకి లెక్కలు, పనికిమాలిన లెక్కలు జనం మీద రుద్ది అమాయకులను చేసి మన రాష్ట్ర ప్రజలను మోసం చేస్తామనంటే ఇది చల్లదు. కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా? మేము అంత పెద్ద ఆధునిక టెక్నాలజీ ప్రపంచాన్ని సూపర్ పవర్లో మన భారతదేశాన్ని దూసుకుపోతుందని కబుర్లు చెప్పడం ఏది నీ సూపర్ పవరు? కనీసం పోలవరం మున గ్రామాలు, వరద గ్రామాలు గుర్తించలేనటువంటి దురవస్థలో చేతకాంతరంలో కేంద్ర ప్రభుత్వం ఉంటే మేము టెక్నాలజీ దూసుకుపోతున్నామని ఎవరిని మోసం చేయటానికని ఇది. అందువల్ల ఈ మొత్తం సర్వే దీన్ని మరలా రీసర్వే చేసి గ్రామాలు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 1986లో ఒక పెద్ద వరద వచ్చింది. ఆ తర్వాత 2022లో వచ్చింది వరద. ఇది 41 మీటర్ల లోపల ఉండేటువంటి వరదే. పోలవరం దగ్గర 41 మీటర్ల లోపలే. మొన్న వచ్చినటువంటి వరద కూడా 38 అడుగులు టచ్ అయింది అంతే. 41 దాకా పోలా స్పిల్వే టచ్ అయింది. అక్కడ భద్రాచలం దగ్గర 75 అడుగులు ప్రవహించింది. అది మొదటి ప్రమాద హెచ్చరిక. 38 మీటర్ల లోపుంటేనే 193 గ్రామాలు మునిగిపోయినాయి. ఈ మునిగిపోయిన గ్రామాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 45 మీటర్ల దగ్గర మునుగుతాయి అని వాళ్ళు అంచనా వేసిన గ్రామాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా తప్పుడు లెక్కలు. అందుకని మేము డిమాండ్ చేస్తుందంటే 22 వరదలు 1986 వరదల్లో మునిగిపోయిందని ప్రాతిపదికగా చేసుకొని ఈ గ్రామాలన్నిటికీ పునరావాసం కల్పించాలి. ఈ పునరావాసంలో కూడా ఏం చెబుతున్నారు, ఇప్పుడు 6.5 లక్షలు ఇంతకుముందు ఇచ్చారు, 10 లక్షలు ఇస్తానని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశారు. ఇంతవరకు దాన్ని అమల్లోకి తీసుకురాల. మరి ఏమిటి ఈ వాగ్దానాలకు విలువ ఏమిటి? అలాగే భూమికి భూమి ఇస్తామన్నారు. భూమికి భూమి ఇంతవరకు పూర్తిగా ఇవ్వలేదు. మొదటి దశలో అన్న వాటికే ఇవ్వలేదు. పూర్తి కాలనీలు నిర్మించలేదు. నిర్మించిన కాలనీలో కనీస సౌకర్యాలు లేవు. అక్కడ తాగడానికి మంచినీళ్ళు లేవు, టాయిలెట్స్ లేవు, రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, ఏమీ లేకుండా ఆదర్శ గ్రామాల కింద చెప్పుకుంటే కొన్ని గ్రామాలు అయితే ఊరుతున్నాయి. వర్షం వస్తే పైనుంచి ఓట కారిపోతున్నాయి, స్లాబ్ కారిపోతున్నది. కొంతమంది నేను ప్రత్యక్షంగా చూసాం, అసలు ఒళ్ళు వదిలేసి పక్కన సపారం వేసుకొని వర్షం వచ్చినప్పుడు పక్కన ఒక పందిరి వేసుకొని దాని కింద ఉన్నారు. ఇది ఎక్కడ కూలుద్దని భయంతో అంత నాసిరకంగా ఈ పునరావాస కాలనీలు కట్టారు. కాంట్రాక్టర్లకు డబ్బు కట్టబెట్టడం తప్ప పోలవరం ప్రాజెక్టు సాధించిందేమీ లేదు. ఇప్పుడు తగాదంతా వీళ్ళ దగ్గరే. కాంట్రాక్టర్ల కోసం వీళ్ళు రోజు తగాద ఏంటంటే ఆ కాంట్రాక్టర్ సరిగ్గా చేశాడా, ఈ కాంట్రాక్టర్ సరిగ్గా చేశాడా, రివర్స్ టెండరింగా లేకపోతే ఫార్వర్డ్ టెండరింగా, ఈ తగాదాలు తప్ప నువ్వెంత డబ్బు ఇచ్చావు అంటే నువ్వెంత డబ్బు ఇచ్చావు, నువ్వెంత ఎత్తులేపావు అంటే నువ్వెంత ఎత్తులేపావు, నేను పూర్తి చేశానంటే నేను పూర్తి చేశాను, ఈ రకమైన పనికిమాలిన తగాదాలన్నీ పెట్టుకొని రాజకీయంగా స్కోరింగ్ చేసుకోవాలనే తప్ప ప్రజల గురించి ఇందులో అసలు ఈషణ మాత్రం దయా దాక్షిణ్యాలు కూడా ఈ ప్రభుత్వాలకి లేదు. అలా కేంద్ర ప్రభుత్వం అసలు దీన్ని పూర్తిగా వదిలేసింది. ఇదేదో తమ పది కాదన్నట్టుగా ఎవరో చేసుకుంటారు అన్నట్టుగా ఉన్నది. ఇంతకన్నా బాధ్యతారహితం ఇంకోటి లేదు. ఈ రాష్ట్రానికి ఇప్పటికే చాలా అన్యాయం చేసింది కేంద్రం. ఈ పోలవరం ప్రాజెక్టు నిర్లక్ష్యం చేయడం కూడా ఒక పెద్ద అన్యాయం. అసలు పునరావాసం మా బాధ్యత కాదని పార్లమెంట్లోనే ప్రకటన చేసింది కేంద్రం. ఎవరు చేస్తారు పునరావాసం లేకుండా ప్రాజెక్ట్ ఏమిటి? ఇరిగేషన్ కాంపోనెంటే మేము తీసుకున్నాం బాధ్యత అంటే. ఇరిగేషన్ కాంపోనెంట్ ఏమిటి? మొక్కలకు నీళ్లు చల్లటమా? ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే ప్రాజెక్ట్ నిర్మాణంలో రిజర్వాయర్లో నీళ్లు నిల్వ పెట్టడం. రిజర్వాయర్లో నీళ్లు నిల్వ పెట్టకుండా ప్రాజెక్ట్కి అర్థం ఏమిటి? ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ కాంపోనెంట్ మాది కాదు, డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ మాది కాదంటే పోనీ దాన్ని వేరు చేయొచ్చు. కానీ రిజర్వాయర్లో నీళ్ళు అయితే నిల్వ పెట్టాలి కదా. నీళ్లు నిల్వ పెడితే ఊళ్ళు మునిగిపోతాయి కదా, మనుషులు పోతాయి, పొలాలు పోతాయి కదా. మరి వీటన్నిటికీ పరిహారం ఇవ్వకుండా ఎలా? మొన్న వచ్చిన వరదల్లో చాలామంది ఇళ్ళు నేల మట్టయితే వాళ్ళకి అసలు ఇల్లు కట్టుకోవటానికి కూడా బరకాలు కూడా ఇవ్వలేదు, పట్టలు కూడా ఇవ్వలేదు వేసుకోవటానికి. వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఉన్న దుప్పట్లు చీరలు అవి వేసుకొని లేదా బరకాలు కొనుక్కొని సొంతంగా వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే జనం మానాన జనాన్ని వదిలేశారు, గాలికి వదిలేశారు. అందువల్లే ఈ సమస్య మీద తీవ్రమైంది. దీన్ని అటెన్షన్ మొత్తం ప్రభుత్వాలు ప్రజల యొక్క అటెన్షన్ ఈ వైపు డ్రా చేయాలి. వీళ్ళ సమస్యను పరిష్కరించిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు సంబంధించిన మిగతా సమస్యలు ఏమైనా చేయాలి. డబ్బులో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు 12,000 కోట్లు వస్తున్నాయంటున్నారు. 12,000 కోట్లు 2,000 కోట్లు అది డయాఫ్రమ్ వాల్ ఎవడు సొప్పు అది? ఎవడు బాధ్యత వహించాడు దాని డ్యామేజ్కి? ఎవడు కారణం వాడిని నెత్తిన చేయండి. ఎందుకు ప్రజలు డబ్బు ఖర్చు పెట్టాలి? దాని మీద విచారణ చేయాల్సిన అవసరం లేదా?
ఎవరు దీనికి బాధ్యత ఇస్తారు? 2,000 కోట్లకు ఎందుకు చెడిపోయింది? అందుకని 12,000 కోట్లు ముందు పునరావాసం ఖర్చు పెట్టండి, ఇంకా ఇంకో 5,000 కోట్లు తీసుకురండి, మొత్తం పునరావాసం పూర్తయ్యాక డ్యామ్ ప్రారంభించండి. ఎవరు వద్దన్నారు? డ్యామ్ చేయాలి. వాళ్ళు చేసిన త్యాగానికి రేపు పొద్దున మొత్తం మనందరం రాష్ట్రంలో ఇతర ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని అనుభవిస్తారు. మనం కూడా వాళ్ళకి సంఘీభావంగా ఉండాలి. ప్రజల బాధ్యత, కృష్ణాగోదావరి డెల్టా కావచ్చు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క బాధ్యత, పోలవరం మునగ ప్రాంతాల ప్రజలు పరిష్కరించండి, వాళ్ళని పునరావాసం కల్పించండి, ఆ తర్వాత మాకు నీళ్లు ఇవ్వండి అనేటువంటి ఒక విశాల హృదయాన్ని అందరం ప్రకటించాలి. అందుకని పోలవరం ప్రాజెక్టు కట్టాలి, కట్టి తీరాలి. కట్టాలంటే పునరావాసాన్ని పూర్తి చేయాలి. అది ఈరోజు రేపు జూన్ 20 నుంచి జూలై 4వ తేదీ వరకు ఈ యాత్ర 15 రోజుల పాటు సాగుతుంది. రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. 100 మంది ఈ మునక ప్రాంతాల యొక్క ప్రజలు, బాధితులు, గిరిజనులు ఉన్నారు, ఆదివాసులు, గిరిజనేతర ప్రజలు కూడా ఉన్నారు. అందరూ కూడా సమైక్యమే దీన్ని పోరాటం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజానేకం దీనికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలి. ఒక నిర్దిష్ట సమస్య మీద న్యాయం కోసం సాగుతున్న ఈ పాదయాత్రకి, పోలవరం పోరు యాత్రకి మద్దతు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రజలకి, రాజకీయ పార్టీలకి, వివిధ సంఘాలకి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చాడు. అమిత్ షా వచ్చి ఇందాని చెప్పి డబ్బు వాయించుకొని వెళ్ళాడు. మన రాష్ట్రానికి ఏం చేశాడు ఒక్కటంటే ఒకటి కూడా చెప్పలేదు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని అవినీతి ఆరోపణలు చేసి వెళ్ళాడు. కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అవినీతికి పాల్పడుతుంటే దాన్ని నిరూపించి చర్య తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఢిల్లీలోనేమో వాళ్ళ సంఖనెక్కించుకొని, భుజాలు ఎక్కించుకొని కూర్చో వాళ్ళ వీళ్ళ మద్దతు కావాలి. ఇక్కడికి వచ్చి ప్రతిపక్ష పోజు కొడుతున్నారు. వాళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు కేంద్ర స్థాయిలో, ఇక్కడికి వచ్చి ప్రతిపక్ష పోజు కొడితే ప్రజలు ఎవరు నమ్మరు. అసలు ఈరోజు అవినీతి, బీజేపీ చేస్తున్న అవినీతి నుంచి దృష్టి మళ్లించడానికి నీతి నిజాయితీకి ఏమాత్రం నిబద్ధత ఉన్నా, దేశం అంటే ప్రేమ ఉంటే బీజేపీ మొట్టమొదట అదానీ కుంభకోణం మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. మొత్తం ఒక సెషనే పార్టీలన్నీ కూడా పార్లమెంట్ సెషన్ పనిచేయకుండా స్తంభించిపోతే అదానీ కుంభకోణం మీద విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఉంటే, కనీసం నోటి మాత్రం మాట కూడా పగలకుండా మౌనోప్లోతం పాటించి పార్లమెంట్ సెషన్ అంతా కూడా వృధా చేసి, ప్రజా సమస్యలు చర్చించకుండా వృధా చేసి ఈరోజు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అవినీతిని గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదు. అలాగే రాష్ట్రంలో జరిగేటువంటి అవినీతి మీద రాష్ట్ర ప్రభుత్వం మీద మీ చర్య తీసుకున్న హక్కు ఉంది. ఎక్కడెక్కడ అవినీతి జరిగింది మీరు వెల్లడించండి. రాష్ట్రం మీ చేతిలో సిబిఐ ఉంది, ఈడీ ఉంది, అన్ని రోజు మీకు నచ్చని వాళ్ళ మీద, మీరు ప్రతిపక్షాల మీద వేధించడానికి, వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారు కదా వీటిని. కనీసం నిజంగా అవినీతి ఎక్కడుందో బయటకు తీయటానికని ఉపయోగించండి. మరి మీరు చర్య తీసుకోకుండా బెదిరించి బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు ఇవి, నిజంగా ప్రజల్ని ముద్రించే రాజకీయాలా? అంటే ప్రాంతీయ పార్టీలను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకొని రాజకీయాలు నడపాలి అనుకుంటే మాత్రం ఇటువంటి నిరంకుశత్వాన్ని ప్రజలు అంగీకరించరు. నిజంగా అవినీతి నిర్మూలించాలనంటే మాత్రం అవినీతిని బయటికి లాగి దాని మీద చర్య తీసుకోండి. మీరు సిబిఐ మీ చేతుల్లో ఉన్నాయి, అవినీతి నిరోధక శాఖలు చాలా ఉన్నాయి, నిర్దిష్టంగా వెల్లడించండి. ఇక్కడ ప్రజలను మోసం చేయడానికి ఏదో ప్రతిపక్ష పాత్రలాగా మేము పోషిస్తున్నాము, ముసుగు తగిలి ప్రతిపక్ష ముసుగు ఒకటి తగిలించుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో తెలుగు వైసీపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీల యొక్క ఎజెండాని వాళ్ళ రోడ్ మ్యాప్ ఇచ్చి శాసిస్తున్నది బీజేపీ. ఈ 3 పార్టీలు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళ అంగలు చాచి వాళ్ళ మద్దతు కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఎవరు మాట్లాడటం లేదు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా చిన్న చిన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. పెద్దవాళ్ళు ఎవరు పెద్ద విప్పల. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది? ముఖ్యమంత్రి గారు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ముఖ్యమంత్రి గారు మౌనం వీడియో సమాధానం చెప్పాలి. అమిత్ షా లేవనెత్తిన సమస్యలకు సమాధానం చెప్పాలి. లేకపోతే ఈ లోపాయికారి వ్యవహారాలు ప్రజలు నమ్మరు. ఇద్దరు లోపాయికారిగా ఒప్పందాలు చేసుకొని ఒక అవగాహనకు వచ్చేసి ఇట్లా పైకి మాత్రం ప్రజలను మోసం చేస్తూ ప్రకటనలు చేస్తే ఉపయోగం ఏంటి? అందుకని జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద సమాధానం చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే మిగతా పార్టీలు కూడా ఈరోజు మన రాష్ట్రం హక్కులు కూడా, అమిత్ షా వచ్చాడు అసలు రాష్ట్రాన్ని గురించి ఒక్క డిమాండ్ లేవనెత్తకపోతే వీళ్ళు నోరు మెదపరేంటి? తెలుగుదేశం నోరు మెప్పదు, జనసేన నోరు మెప్పదు. రేపటి నుంచి వారాహ యాత్ర ప్రారంభిస్తానంటున్నాడు. మరి రాష్ట్రాల ప్రత్యేక హోదా గురించి, మన విభజన హామీల అమలు గురించి, అభివృద్ధి గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారా లేదా? అమిత్ షా మాట్లాడకుండా రాష్ట్ర అభివృద్ధిని గురించి నోరు ఎత్తకపోతే వీళ్ళు ఎందుకు మాట్లాడరు, ఎందుకు ప్రశ్నించరు? అందుకని ఈ పార్టీల యొక్క అవకాశవాదం ఈరోజు రాష్ట్రానికి పెద్ద నష్టం చేస్తుంది.
కానీ బీజేపీ యొక్క విద్రోహాన్ని అండగొట్టడానికి ఈ పార్టీలు ముందుకు వస్తారా లొంగిపోతారా తెలుసుకోవాలని చెప్పి కూడా మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రానికి 10 లక్షల కోట్లు ఇచ్చాము అని చెప్పి చెప్తున్నారు. సో అంత ఇచ్చినప్పుడు ఇంకా మీరేమో అసలు ఏమీ చేయలేదు అన్నట్టుగా కూడా మేము మాట్లాడుతున్నాం, ఎట్లా చూడాలి? ఇప్పుడు ఈ లెక్కలు ఇచ్చాము, ఇప్పుడు ఈ పోలవరం దీన్ని ఉదాహరణకి ఇచ్చాము, రాజధాని లెక్కలు. ఒక్క రెవెన్యూ లోటుకి మొన్న ఇచ్చిన 10,000 కోట్లు తప్ప వాళ్ళు ఇచ్చిన అది కూడా 2014-19 మధ్య ఇవ్వాల్సినటువంటివి. మన రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఏమి ఇవ్వలేదు, కంటికి కనిపిస్తున్నటువంటి వాస్తవం. మరి ఒకళ్ళు ఇచ్చుంటే అందరినీ అడుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు నోరు చెప్పాలి, 10 లక్షల కోట్లు వస్తే ఏం చేశారు ఆయన చెప్పాలి సమాధానం. ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికోసం ఖర్చు పెట్టారు ఆయన సమాధానం చెప్పాలి, మేము కాదు కదా. కానీ మాకైతే ప్రజల అభివృద్ధికి సంబంధించింది ఏ ఒక్కడ చిన్నది విశాఖపట్నం ట్రైబల్ యూనివర్సిటీ, దానికి కనీసం ప్రహరీ గోడ కట్టలేకపోయారు, దాని క్యాంపస్ లేదు, ఫ్యాకల్టీ లేదు, సెంట్రల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ లేదు, ఆడపిల్లల హాస్టల్ గతి లేదు. అక్కడ కుక్కలు వస్తుంటే ప్రహరీ గోడ లేకపోతే ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చే ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్ఐటి అసలు ప్రారంభమే లేదు మన దగ్గర, తాడేపల్లిగూడెం అవుతుంది ఎన్ఐటీకి. పెట్రోలియం యూనివర్సిటీ పెడతా ఉన్నారు, అదే గతి లేదు. ఎక్కడ పెట్టారు చెప్పమనండి, దేనికి ఖర్చు పెట్టారు? ఇద్దరు ఏమన్నా పంచుకు దొంగలు పంచుకున్నట్టు ఇద్దరు కలిసి ఏమైనా పంచుకున్నారు ప్రజాధనాన్ని? నోరిప్పి వాళ్ళు ఎందుకు ఇచ్చారో చెప్పాలి, ఈయన ఎందుకు ఖర్చు పెట్టారు చెప్పాలి, ఇద్దరు కలిసి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. పోలవరానికి నిధులు తీసుకొచ్చాము, పోలవరం చాలా త్వరితంగా కంప్లీట్ చేస్తామని ఒక పక్కన రాష్ట్రం చెప్తుంది, కానీ ఇది మేము చెబుతుంది వచ్చిన డబ్బుల్ని ముందు పునరావాసానికి ఖర్చు పెట్టండి. పునరావాసానికి గాలి కొదిలేసి ఎక్కడిచ్చారు ఇప్పుడు మేము మీ లెక్కలు చెప్పం వాళ్ళనే, మేము అందుకని నిర్దిష్టంగా ఇచ్చాం. పునరావాసానికి 32,000 కోట్లు అవసరమైతే 7,000 కోట్లు వాళ్ళు ఇచ్చింది, మరి మిగతా ఎట్లా వస్తుంది? అది కూడా పాత లెక్కలు, ఇప్పుడు 2018-19 లెక్కలు, ఇప్పుడు 18 నిండిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఎట్లా అది మేము అడుగుతుంది, ఆ రకంగా చేసి ఉంచుతారని అడుగుతున్నాం. నీళ్ళు నిలబెట్టాలి కదా పూర్తయిన తర్వాత, నీళ్ళు నిలబెడితే రిజర్వాయర్లో నీళ్ళు నింపితే ఏంటి ప్రజల గతి? లేకపోతే రిజర్వాయర్ కట్టుకొని నీళ్ళు నింపకుండా వదిలేస్తారా? అలుగును వదిలేసి ఎందుకు కట్టుకున్నట్టు? అందుకని దీనికి అర్థమే లేదు అసలు. ఇది అసలు ప్రపంచ ఈరోజు ప్రపంచం మొత్తం ఆర్థికవేత్తలు అన్ని దేశాలు ఐక్యరాజ్యసమితి అంగీకరించిన ఒక ముఖ్యమైన సూత్రం ఏంటంటే పునరావాసం తర్వాతే ప్రాజెక్టులు నిర్మించాలి, ఫస్ట్ ప్రయారిటీ పునరావాసం. ఇది అంతర్జాతీయంగా అన్ని దేశాల ప్రభుత్వాలు ఆమోదించిన సూత్రం, ఇది న్యాయ సూత్రం. మనం కూడా సంతకం పెట్టాం దాని మీద, మన దేశం కూడా సంతకం పెట్టింది, మరి దాని కట్టుబడి ఉండాలి కదా వీళ్ళు. అమిత్ షా కానీ మన నడ్డా కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు చెప్తున్నవన్నీ ఉన్నాయి, మరి అభివృద్ధి లేకుండానే ఇలా మాట్లాడుతున్నారంట? అభివృద్ధి చేసి 45 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో నిరుద్యోగం పెరిగిందా? మేము అడుగుతున్నాం. అభివృద్ధి అంటే అర్థం ఏంటి? ఉపాధి కల్పించడం, పనులు దొరకాలి. అభివృద్ధి చేసామంటే మరి 45 ఏళ్ల రికార్డు, ఈరోజు 10% అర్బన్ యూత్ వర్కింగ్ యూత్ ఈరోజు నిరుద్యోగంతో ఉన్నారు. ప్రపంచంలో 7% అయిందంటే అల్లలాడిపోతారు, రికార్డు అది. అటువంటి 10% ఈరోజు మన దేశం, మన ఎకనామిక్ సర్వే చెప్పిన లెక్కలే, మేమేదో ఊహించి చెప్పిన లెక్కలు కాదు. 45 ఏళ్ళ రికార్డు, మరి నువ్వు సాధించే అభివృద్ధి, ఉపాధి లేని అభివృద్ధి దేనికి ఉపయోగపడుతుంది? కాంట్రాక్టులు కట్టబెట్టడానికే, లేకపోతే విదేశీ పెట్టుబడిదారులు కట్టబెట్టడానికే? ఎక్కడైనా మన రాష్ట్రమే ఉంది, ఎక్కడైనా ఒక పరిశ్రమ పెట్టారు వీళ్ళు? ఇప్పుడు బెల్ మనకి రేణుగుంట తిరుపతి బెల్ ఉన్నది మల్లవరం దగ్గర, దాన్ని మొత్తం మూటగట్టి తీసుకెళ్ళిపోతున్నారు. దాన్ని అభివృద్ధి బెల్ అభివృద్ధి చేయాల్సిన పోయి మూటగట్టి తీసుకెళ్ళిపోతున్నారు. విశాఖపట్నం అమ్మేస్తామంటున్నారు. ఇద్దరు కలిసే కొమ్మక్కయ్య చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు రాష్ట్రాన్ని. పాత్ర లేకుండా ఎలా ఉంటుంది? ఇద్దరు కలిసే కొమ్మక్కయ్య చేస్తున్నారని మేము చెబుతుంది. అదేదో ఇప్పుడు ఈయనకు సంబంధం లేకుండా వాళ్ళు నాశనం చేస్తుంటే వీళ్ళు చూస్తూ గుడ్లు అప్పగించి చూస్తున్నారా? మేము పోరాడుతున్నాం, ఎందుకు మీరు మద్దతు ఇవ్వరు? నిజంగా అన్యాయం చేస్తున్నారు ఎందుకు? నువ్వు అదే అమిత్ షా వచ్చి ఇన్ని చెబుతుంటే ఎందుకు నోరు చెప్పరు? చెప్పాలి కదా, నోరు చెప్పమని చెబుతున్నాం, వాస్తవాలు చెప్పమని చెబుతున్నాం.